జిల్లాలోని మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు సిఐటియు నాయకులు. ఈ రోజు వేములవాడ డివిజన్ సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల శాసనసభలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎగమటి ఎల్లారెడ్డి, గురజాల శ్రీధర్, చిలుక బాబు, ప్రశాంత్, అశోక్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు కలెక్టర్ ఆఫీస్ ముందు కలెక్టర్ గారితో మీటింగ్ ఉన్నది కాబట్టి మన సమస్యలపై కలెక్టర్ గారికి విన్నవించుకున్నది ఉంటుంది కాబట్టి ఈ వెమ్లవాడ నియోజకవర్గంలో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులందరూ రేపు వీళ్ళ మీదనే తోసేయడం అనేది జరుగుతుంది. అంటే ప్రభుత్వము ఇలా పనిచేసే కార్మికులంతా ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటారు కాబట్టి వీరి మీద ప్రభుత్వానికి ఎటువంటి ఆలోచన ఉందో అనేది ప్రజలు అర్థం చేసుకోవాలని మేము చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఈ ప్రభుత్వము వీళ్ళ సమస్యలు పరిష్కరించని ఎడల పెద్ద ఎత్తున వీళ్ళని ఐక్యం చేసి వీళ్ళ సమస్యలు పరిష్కరి దిశగా పోరాటం చేస్తామని జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులందరూ దయచేసి రేపు 10 గంటల వరకు కలెక్టర్ ఆఫీసు ముందు కలెక్టర్తో మీటింగ్ ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ 10 గంటల వరకు మన సమస్యల కొరకే మీటింగ్ కాబట్టి మీరందరూ 10 గంటల వరకు కలెక్టర్ ఆఫీస్ కాడికి రావాలని సిఐటియు జిల్లా కమిటీ తరఫున మీ అందరికీ 5 రూపాయలు ఇచ్చి గుడ్డుకు 5 రూపాయలు ఇచ్చి అదనపు భారం వేసే విధంగా కార్మికుల మీద భారం వేస్తుందంటే మరి ప్రభుత్వం ఏమని చెప్పాలని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వం ఒకసారి సిగ్గుతో తలదించుకోవాలని చెప్పి సందర్భంగా సిఐటి తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పెరిగిన ధరలను చూసుకుంటే ఇలా కార్మికులు కానీ ఇలా బతికే పరిస్థితి లేదు. వారికి ముఖ్యమంత్రి గౌరవనీయులు గత సంవత్సరం 2022 మార్చి 15 నిండు అసెంబ్లీలో ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు 1000 రూపాయలు సరిపోతలేదని చెప్పి గౌరవవేతనం మరో అదనంగా 2000 పెంచుతున్నా చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా జీవ అమలుగా నోచుకోకపోవడం ఈ ప్రభుత్వానికి సిగ్గు చేయడం అని చెప్పి సందర్భంగా సిఐటి పక్షాన్ని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఇప్పటికైనా కార్మికుల పట్ల ఉదాసీనతగా వివరించి సమస్యను తీర్చాలని చెప్పి సందర్భంగా సిఐటి తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నా కూడా గత 40-50 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఈ కార్మికుల జీవితాలలో కూడా ఎక్కడ కూడా వెలుగు నింపిన దాఖలు ఈ పార్టీల పరంగా కనబడతలేదు. కాబట్టి కార్మికులు కూడా ఆలోచించుకోవాలి. రేపటి రోజున కూడా కార్మికులంతా ఐక్యంగా ఉండి ఐక్య పోరాటాల ద్వారా ఉంటేనే మన సమస్యలు పరిష్కరించుకోవచ్చని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిఐటి వేములవాడ సిఐటి పక్షాన కోరడం జరుగుతుంది. రేపు 12వ తారీఖు నాడు మాత్రం ఉదయం 10 గంటల వరకు కలెక్టర్ దగ్గర చర్చలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క మధ్యాహ్న భోజన కార్మికురాలు ఖచ్చితంగా రావాలని చెప్పి ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి వేములవాడ నియోజకవర్గం తరఫున మా సిఐటి తరఫున మధ్యాహ్న భోజన కార్మికులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.